హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ పెసరపప్పు గోరుచిక్కుడుగాయ ఇగురు. ఒట్టి గోరుచిక్కుడుగాయనే ఇగురు వేసుకోకుండా అందులో కొద్దిగా పెసరపప్పుని చేర్చి ఇగురు వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్టీ అండ్ హెల్దీ పెసరపప్పు గోరుచిక్కుడుగాయ ఇగురును తయారు చేసుకోవటానికి ముందుగా 1 కేజీ దాకా గోరుచిక్కుడుగాయలను చివర్లు కట్ చేసి చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. 1 గిద్ద నీళ్లను పోసుకొని 1 స్పూన్ ఉప్పును కూడా వేసి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1 గిన్నెలోనికి 4 స్పూన్ల దాకా పెసరపప్పును వేసి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. పెసరపప్పు మునిగేలాగా నీళ్లను పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. పెసరపప్పును మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం పలుకుగానే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పెసరపప్పును చేతితో నొక్కి చూసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. పెసరపప్పును 80% దాకా ఉడికించుకుంటే సరిపోతుందండి. పెసరపప్పు అనేది పలుకుగానే ఉండాలి, కానీ చేతితో నొక్కి చూసినప్పుడు విరిగిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పెసరపప్పును 1 స్ట్రైనర్లోనికి వడగట్టుకోవాలి. కుక్కర్లో ఉడికించుకున్న గోరుచిక్కుడుగాయల్ని కూడా 1 చిల్లులు గిన్నెలోనికి వడగట్టుకోవాలి. వేడి కొద్దిగా చల్లారాక గోరుచిక్కుడుగాయ ముక్కల్ని కొద్దిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న వాటర్ని తీసేయాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న వాటర్ని తీసేయటం వల్ల గోరుచిక్కుడుగాయలు త్వరగా వేగుతాయండి, ముక్కలు కూడా సాఫ్ట్గా అవుతాయి. గోరుచిక్కుడుగాయల్ని మరీ గట్టిగా పిండేయకూడదండి, లైట్గానే ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న వాటర్ని తీసేయాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపును వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు గోరుచిక్కుడుగాయ ముక్కలను కూడా వేసి 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసి 1 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న పెసరపప్పును వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా కారాన్ని వేసి కలుపుకోవాలి. కారాన్ని వేసి 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత 2 స్పూన్ల మునగాకు పొడిని వేసి కలుపుకోవాలి. కూరని ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్దీ పెసరపప్పు గోరుచిక్కుడుగాయ ఇగురు రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ల రూపంలో తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.